Yeah. ఎన్ని తెలియజేసిన పరీక్షలో గుర్తుపెట్టుకొని రాసిన దానికే మార్కులు వస్తాయి, ముందుకు వెళ్తారు. అది స్కూల్లో, ఇక్కడ కూడా అంతే. నాగోటి పండితులు ఎంతమందో వచ్చారు, ఎన్నో చెప్తూనే ఉన్నారు. చెప్పిన దాంట్లో ఎంత గుర్తుంటుందో, ఎంత మనం పట్టుకుంటామో, ఎంత నడుచుకుంటాం, దాన్ని బట్టే మన ఉన్నతి, ఆత్మోన్నతి, మానసిక ఉన్నతి, నైతిక ఉన్నతి, ధార్మిక ఉన్నతి ఉంటుంది. ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక రకమైన వాతావరణం ఉంటుంది. మన ఇంటికి వెళ్తే మొత్తం బ్రెయిన్ వాష్. అక్కడ సమస్యలు వేరు, అక్కడ వాతావరణం వేరు, అక్కడ మాటలు వేరు, పరిస్థితులు వేరు, అంతా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుద్ధి ఒక రకంగా పనిచేస్తుంది, ఇంటికి పోయాక ఒక రకం పనిచేస్తుంది, ఇంకా ఎక్కడైనా పెళ్లికి పేరంటానికి వెళితే ఇంకో రకంగా మారిపోతుంది. కాబట్టి ఇది శాశ్వతమైన నిత్యమైన నియమాల గురించి, ధర్మం గురించి చెప్పే చోటు మనం. అంటే గుర్తుపెట్టుకోవడం కష్టమే అని చెప్పారు. ధర్మము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి, స్మృతి శక్తి కావాలి, ఉంటేనే గుర్తుంటుంది. గుర్తుంటేనే ఆచరిస్తామో లేదా తర్వాత సంగతి, ముందైతే గుర్తుండాలి. ఇంట్లోనే మనం మర్చిపోతాం, మనమే తాళం చెవి కొరకు వస్తాం, తాళం కొరకు వస్తాం, మనమే ఎక్కడో పెడతాం, మనమే మర్చిపోతాం. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది, దొరికింది దొరికిందని సంతోషిస్తేది మనమే. మళ్ళీ అది ఎవరో దాచిపెట్టలేదు, మనమే పెడతాం, మర్చిపోతాం, అలా తిరుగుతుంది. అలాగా అందరికీ ఉంటుంది, మీకు ఎక్కువ సమస్య ఉండదు, మాకు కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే శ్రవణాయాపి బహుభిర్యోన లభ్య శృణ్వంతో బహవో ఎన్న విద్యు ఆశ్చర్యోస్య వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట అని కఠోపనిషత్తు చెప్తుంది. వినడానికి కూడా ఎంతో మందికి, వేలు లక్షలు కోట్ల మందికి జ్ఞానం దొరకదట. విందామంటే కూడా మీకు ఎక్కడ దొరకదు. మొత్తం బోధన తిరగండి, నిజామాబాద్ తిరగండి, ఎక్కడ ఎక్కడ ఏ గుళ్ళో దొరుకుతుంది, ఎక్కడ ఏ స్కూల్లో చెప్తారు, ఏ కాలేజీలో చెప్తారు, ఎక్కడ దొరకదండి. చెట్టిన కూర్చొని మాట్లాడుకునే మాటలు కావు, హోటల్లో టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకునే మాటలు కావు. ఇప్పుడు శ్రవణాయాపి బహుభిర్యోన లభ్య, విందామంటే కూడా దొరకదు అని చెప్పారు. శృణ్వంతో భావం ఎన్న విద్యు, పోనీ దొరికింది అదృష్టం కొద్ది, విని 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 వింటూ ఉన్నాం, వస్తున్నాం క్రమం తప్పకుండా, అయినా కూడా అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ మర్చిపోతుంటాం, మళ్ళీ అర్థం కానట్టు ఉంటుంది, ఏమిటి మాయా అనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యోస్య వక్త, ఈ చెప్పే మాటలు ఎవరు చెప్తున్నారో ఆ వక్త ఆశ్చర్యకరమైన వ్యక్తి. కుశలోస్య లబ్ధ, ఈ జ్ఞానాన్ని పొందినవాడు అత్యంత నేర్పరి అని చెప్తున్నారు. సైన్స్ ఉంది, సోషల్ స్టడీస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, టెక్నాలజీ ఉంది, కంప్యూటర్స్ ఎన్నో ఉన్నాయి, కమర్షియల్ సబ్జెక్ట్స్, ఇవన్నీ పొందినవాడు సుఖంగా మేడలు నిద్రలు కట్టుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. మరి ఈ ఆత్మజ్ఞానము, ఈ ధర్మజ్ఞానం పొందితే లాభం ఏమిటి అంటే దానికి లాభం ఉంది. కుశలోస్య లబ్ధ, ఈ జ్ఞానాన్ని పొందినవాడు అత్యంత కుశలుడు, నేర్పరిగా ఉంటాడట. ఇది ఈ ప్రపంచంలో బతకడానికి, తామరాకు మీద నీటి బొట్టులాగా బతకడానికి ఉపయోగపడుతుంది మనం. ఇది ఒకటి తెలియకుండా అన్నీ తెలిసిన ఈ మాయా పంజరంలో చిక్కుకొని అలమటించి కృంగి కృషించి నశించి పోవాల్సిందే. కుశలశిలక ఆశ్చర్యో జ్ఞాత, దీన్ని తెలుసుకున్నవాడు కూడా ఆశ్చర్యకరమైన కనుక మనకు ధర్మ విషయం కానీ ఆత్మ విషయం కానీ ఎక్కడ ఎవరు చెప్పేవి కాదు. మేము కూడా ఇక్కడ చెప్తున్నాం, అక్కడ పోయి రోడ్ల మీద చెప్పాం కదా, హోటల్లో పోయి చెప్పాం కదా, ఎక్కడ పడితే అక్కడ చెప్తాం. అమ్మ మాకు కూడా పరిమితులు ఉన్నాయి, లిమిటేషన్స్. ఆ సందర్భము, ఆ పరిస్థితి, వాతావరణము, వ్యక్తులు ఉన్నప్పుడే అటువంటి మాటలు మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఇది మన దేశం యొక్క పరంపర.
ఇప్పుడు ఎప్పుడో మనం అరుదుగా చెప్పుకుంటున్నాం, కానీ ఒకప్పుడు గురువులు, ఆచార్యులు, మహర్షులు, మునులు, తపస్సులు, యోగులు కుప్పలు తెప్పలు ఉండేవాళ్ళు మన దేశంలో. వేలు లక్షల మంది మహర్షులు పేర్లు ఎన్నో ఉన్నాయి, వేదంలోనే బోలెడు పేర్లు ఉన్నాయి. అటువంటిది క్రమంగా క్రమంగా క్షీణిస్తూ క్షీణిస్తూ ఈనాడు మనం వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి వచ్చింది. కనీసం వేదము నేర్చుకున్న వాళ్ళు, కంఠస్థం చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా వేదాలకు అర్థం తెలిసిన వాళ్ళు ఇంకా తక్కువ, ఆ తెలుసుకొని అర్థాన్ని ఆచరించే వాళ్ళు ఇంకా తక్కువ. లక్ష నుండి 1000, 1000 నుండి 100 పోయి ఒక డిగ్రీ వెళ్తుంది. ఒక పాఠశాలలో మనం చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ చదువుతారు, 5వ తరగతి వరకు ఎంతమంది చదువుతున్నారు? పిచ్చిమించి అందరూ చదువుకుండవచ్చు. 10వ తరగతికి వచ్చేసరికి ఎంతమంది చదువుతున్నారు? అందులో చాలామంది ఫెయిల్ అయిపోతారు. అంటే ఒకటో సబ్జెక్టు, రెండో సబ్జెక్టులు ఏవో పోతూ ఉంటుంది, ఒక మార్కులో పోయినా పోయినట్టు. 10వ తరగతి కూర్చుంటారు, 1 ఇయర్ వేస్తూ, 2 ఇయర్స్ వేస్తూ పోస్తారు. అక్కడ ఫిల్టర్ వడపోత జరుగుతుంది. ఇంటర్మీడియట్ వెళ్తాం, అక్కడ మళ్ళీ వడపోత. ఎంతమంది మిగులుతారు? డిగ్రీ వరకు పోయేవాళ్ళు ఎంతమంది? ఆ డిగ్రీ చేరాక అందులో మళ్ళీ 3 ఏళ్ళు చదివాక మిగిలేదు ఎంతమంది? మళ్ళీ పీజీ, పీజీకి పోయాక ఎంతమంది చదువుతున్నారు? డిగ్రీ చదివిన వాళ్ళంతా పీజీ చదువుతున్నారా? 70 చదువుతున్నారు? లేదు. అక్కడ చదివాక ఎఫ్ఫిల్ చేసేది ఎంతమంది? పిహెచ్డీకి ఎంతమంది మిగులుతున్నారంటే ఇంక అంతే సంగతి. అలాగా ఈ ధర్మ విషయం కూడా అంతే, చాలా తక్కువ మంది దీన్ని వంట పట్టించుకుంటారు, తెలుసుకుంటారు. కనుక మనము అందుకే మహర్షులు అదే పనిగా చెప్తూ పోయారన్నమాట. చెప్పడమే చెప్పడం, చెప్పడమే చెప్పడం అన్నమాట. ఈ డబ్బు పిచ్చిది పట్టిన వాళ్ళు ఉంటారు, అదే పనిగా సంపాదిస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే కొన్ని టెక్నిక్స్ తెలుసుకుంటారు, డబ్బు ఎలా వస్తుంది, ఎలా సంపాదించాలి. కొన్ని టెక్నిక్స్ తెలిసిపోయాక ఆ నరమాంసం రుచి మరిగిన పులిలాగా రాత్రి వాళ్ళు వాళ్ళు డబ్బు పనిలోనే ఉంటారు. ఇంకా వాళ్ళు తిండి ఉండదు, తిప్పలు ఉండదు, ఏది ఉండదు. ఓవర్ డ్యూటీ కూడా చేసుకుంటూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, జమ చేస్తూ ఉంటాడు. ఈ జమ చేసినంత అనుభవిస్తాడా? అనుభవిస్తాడు. కానీ అది పిచ్చి, ఇంకా పిచ్చి లాగా. అలాగే మహర్షులు కూడా ఏం చెప్పారంటే, చెప్పుకుంటూ పో, చెప్పుకుంటూ పోండి. వాడు వింటాడా వినడా మీకు, మనం ఏం చేస్తాం, వింటాడా వినడం మాకు తెలియదు. అయ్యో వినలేదు అని మళ్ళీ ఎంక్వైరీ చేసి బాధపడే కంటే చెప్పుకుంటూ పోవడమే ఉత్తమం. కాబట్టి నిరంతరము కూడా ప్రేరణ, ఉపదేశము అనేది బ్రాహ్మణుడు, విద్వాంసుడు, పురోహితుడు ఇస్తూ ఉంటాయి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఏమిటా ఊరికి ఎన్నిసార్లు చెప్తావు మాకు? చెప్పావు కదా, మననే చెప్పావు కదా అని కూడా విసుక్కోవచ్చు కొంతమంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎంతమందికి ఎక్కింది, తెలకెక్కింది అనేది ప్రధానమైన విషయం. కాబట్టి వేదంలో కూడా మనకు 20,000 మంత్రాలు ఉన్నాయి. 20,000 మంత్రాల్లో చెప్పిందే మళ్ళీసార్లు ఎందుకు చెప్పాడు మహర్షి పరమాత్మ? గాయత్రి మంత్రము ఋగ్వేదంలో ఉంది, మళ్ళీ యజుర్వేదంలో 2 సార్లు ఉంది, సామవేదంలో ఉంది, అథర్వేదంలో లేదు. మొత్తం 4 సార్లు మనకు గాయత్రి మంత్రం వేదాల్లో ఉంది. 4 సార్లు ఎందుకు చెప్పాడు దేవుడు? పిచ్చిపెట్టి చెప్పాడు. ఒకసారి చెప్తే అయిపోతుంది కదా. అర్థం ఏమిటంటే ముఖ్యమైనవి 4 సార్లు చెప్పు, 40 సార్లు కూడా చెప్పు, ముఖ్యమైన విషయాలు అది అంతరార్థం అన్నమాట. ఎందుకంటే గాయత్రి మహామంత్రము, గురు మంత్రము, ఆది మంత్రము, మూల మంత్రము కాబట్టి ఇంకా 4 సార్లు చెప్పాడు. దానివల్ల దాని ప్రాధాన్యత తెలుసుకోవాలి మనం. అలాగే చాలా మంత్రాలు మనకు రిపీట్ పునశ్చరణగా వచ్చినవి ఉన్నాయి, వేదంలోనే చాలాసార్లు వచ్చిన మంత్రాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల మనం ఎక్కువ ఫోకస్, ఎక్కువ దృష్టిని కేంద్రీకరించు అని అర్థం మనకు. కనుక వేదాలు ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా మహర్షులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమందికి పరిమితమైపోయి, ఆనాడు సరే టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్లు లేవు, రేడియోలు లేవు, టీవీలు లేవు, సినిమాలు లేవు, ఆనాడు అనేది కొంతమందికి పరిమితం. మరి ఏనాడు అన్నీ వచ్చాయి కదా, మరి ఏనాడు ఎంతమంది నేర్చుకున్నారు చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు అసలు? సరే ప్రయత్నం చేసి రాకపోతే అది వేరు విషయం. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి 5,000 ఏళ్ల కిందట ఎలా ఉందో జనాభా పెరిగింది, దానికి తగ్గట్టు జ్ఞానవంతులు, బుద్ధిమంతులు ఎంతమంది పెరిగారు? నిరంతరము సమాజంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూస్తే అక్కడ తాగి తిని కందనలాడే వాళ్ళే పెరుగుతున్నారు. మరి
తగ్గుతున్నారు ఏమంటే చెప్పు. ఎవరైనా మానేసుకున్నారు ఏదో ఈ సమాజంలో వచ్చి నాలుగు మంచి మాటలు లేని ఎవరో మానేస్తాడు, ఎవరో ఈ రామయ్య సోమయ్య ఎవరో మానేస్తాడు. వాళ్ళ కుటుంబంలో ఏ యొక్క ఆత్మయకాలం వచ్చింది, ఉండేదాకా తిన్నావు కదా, ఏం రోగం వచ్చింది, ఇప్పుడు మానేసావు, మానేస్తే కూడా ఎంత ఇబ్బంది అవుతుంది, చుట్టాలు వస్తారు, పక్కాలు వస్తారు, అల్లుడు వస్తాడు, బాబంత వస్తాడు, ఇలా కాల్చుకు తింటారు వాడు. వాడు ఏం చేస్తాడు, నాలుగైదు సార్లు విని విని ఇంకా మెల్లిమెల్లిగా అది ఎత్తికి నేను చెప్పింది కూడా దిగిపోతుంది అనమాట. కొన్ని వారాలు అయ్యేసరికి ఇంట్లో కాల్చుకు తినేసరికి మళ్ళీ మళ్ళీ ఆ నెల అయ్యేసరికి మళ్ళీ మొదటికి వస్తాడు వాడు. చాలా మందికి జరుగుతుంది ఇది, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నేను చెప్తున్నా. మేము ఇలాగే ఎప్పుడో మళ్ళీ ఆరు నెలలు పోయిన తర్వాత ఏమయ్యా మాకు దీక్ష తీసుకున్నావు కదా మా సార్, మానేసానండి, మా మానేసేవా పూర్తిగా అంటుంటాడు. అలాగ దుష్ట శక్తులు విజృంభిస్తున్నాయి. మరి మనం ఏం చేస్తున్నామంటే ఇగో ఇంతే, ఎంగులు ఇట్టుకోమనుకుంటూ పది మంది ఉంటారు. కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రచారం జరగాలి. అలా జరిగితే వస్తారు, ఎందుకు రాదు, ఎక్కడైనా వస్తారు. ఆ రకంగా మనం కృషి అంటే సమయం ఇవ్వాలి, సమయం ఇచ్చి రండియ్యా ఫోన్లు చేయాలి ఒకటికి నాలుగు సార్లు, కావాలంటే ఇంటికి పోయి చెప్పాలి. ఎవరు చెప్పాలి, ఎవరింటి పని ఇది, ఎవరు చెప్పాలి చెప్పండి. ప్రధాన అంటాం, మంత్రి అంటాం, వాళ్ళందరికీ వాళ్ళకు పనులు వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి, మన పనులు మనకు ఉన్నాయి, మనకే తక్కువ ఉన్నాయా అంతా ఎవరికి వాళ్ళే, ఎక్కడ దొంగలు అక్కడే గప్చు. అందుకే ఇక్కడ సంఖ్యాబలం కనిపించదు అనమాట. ప్రచారం జరిగితే మనం గట్టిగా ఇంటింటికి తిరిగితే ఎందుకు రాదు వస్తారు. నాలుగు సార్లు చెప్తాప వీళ్ళు వదిలేటట్టు లేదా తలనొప్పి ఏదో ఇంత మొహమైన చూపించిపోదామని వస్తాడు. ఇట్లా మీరు క్రైస్తవుల్లో చూస్తారని పిచ్చి పెట్టినట్టు పిచ్చి కుక్కల్లాగా తిరుగుతుంటారు వాళ్ళు క్రైస్తవులు. రాత్రి గౌరవ తేడా లేదు. కొంతమంది అంటారు మన వాళ్ళు వాళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళు డబ్బులు వస్తాయండి, వాళ్ళు డబ్బులు ఇస్తారండి, జీతాలు ఇస్తారండి, అవి ఇస్తారండి అని చెప్తారు. అదే ఆ జీతాలు మీకు కూడా ఇస్తాం, మీరు ఎంతమంది తిరుగుతారు, డబ్బులు మేము ఇస్తాం, తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సమయం ఇచ్చేవాళ్ళు ఎంతున్నారు. కాబట్టి మన ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద ఎడవడం తప్ప మనం ఎంతవరకు త్యాగవంతులం ఉన్నాము, మనం ఎంతవరకు సేవ చేస్తున్నాం అనేది ఆలోచిస్తే మనం ఏమీ లేదు. హిందూ సమాజం కోట్లు మొలుగుతున్నాయి ఒక్కొక్క గుడిలో, తిరుపతి ఏమిటి, శ్రీశైలం ఏమిటి, మనకు అహోబిలము, ఎన్ని మందిరాలు ఉన్నాయి గొప్ప గొప్పలు, కోట్లు లేవా. ఏం జరుగుతుంది, ఆ గుడి పరిసరాల్లోనే చర్చులు ఉంటాయి, మసీదులు ఉంటాయి, మీరు పోయి చూడండి. అదే తిరుపతిలో వేల కోట్లు, ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఆదాయం ఉన్న తిరుపతి లోపలనే ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, ఎన్ని క్లబ్బులు ఉన్నాయి చూడండి. మీరు మాంసం కొట్లు లేవా, పైన లేకపోవచ్చు, కింద ఉన్నాయి కదా, కింద కొనుక్కుంటాడు పైన పోయి తింటాడు. కాబట్టి ఒక కమిట్మెంట్ అనేది లేదు హిందువులకు, ఎవరికి అవసరం లేదు. వచ్చాం వచ్చాం, పోయామంటే పోయాం, తర్వాత ఏమన్నా కానీ మనకే అవసరం. ఇది గుడైనా అలాగే ఉంది, ఆర్య సమాజమైన అంతకే ఉంది. కాబట్టి గుడి పరిసరాల్లో పవిత్రమైన వాతావరణం ఉండాలి. మేము ఎప్పుడు కూడా గుడికి పోవాలి అని ప్రత్యేకంగా ఎప్పుడు పోలేదు. నా చిన్నప్పుడు కూడా పోయింది లేదు, ఇప్పుడు ఇందులో వచ్చాక అసలే లేదు. కానీ అనుకోకుండా ఒక్కొక్కసారి వెళ్ళవలసి వస్తుంది అనుకోని పరిస్థితుల్లో, భక్తులు ఎవరో తీసుకెళ్తారు. ఆ మధ్య సంవత్సరం అంటే 2 సంవత్సరాలు అయిందనుకుంటారు ఈ గుడి వేములవాడ రాజరాజేశ్వరి గుడి. ఒక స్వామీజీ ఆయన పౌరాణికుడు, పోయి దర్శనం చేసుకున్నాం, పొద్దున్నా అలా తోవలు పొద్దున్నా స్వామి గుడికి వచ్చింది, పోయి దర్శనం చేసుకున్నాం, దర్శనం సరే చేసుకుని రావాయో పో అన్నా. లేదు లేదు, మీరు కూడా రాలి, మీరు కూడా రాలి, మేము వచ్చి ఏం చేస్తామయ్యా, నాకు గోపికుడు లేదా జనం ఉంటారా క్యూ లైన్లో అవన్నీ నాతో కాదని. లేదు లేదు, రండి 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 అని మరీ బలం. సరే లేదు చూద్దాం, లేదు ఇంతవరకు చూడలేదు, కాకపోతే క్యూ లైన్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరు లేదు. కానీ ఆ గుడి పక్కనే ఆ మెట్లు పైకెక్కుతాం, ఆ మెట్లకి పక్కనే మాంసం కొట్టుకుంది, స్పష్టంగా కనపడుతూనే ఉంది. అలాగా హిందువులు ఎలా ఉన్నారంటే నాకు దర్శనం కావాలి, వాడు మాంసం కొట్టుంటే నాకు వచ్చేదే ఉంది, మీ మధ్యం అమ్మితే నాకు వచ్చేదే. అందరూ వందలు కాదు, వేల మంది లక్షల మందికి అదే మైండ్ సెట్టింగ్. అందుకే ఆ దుకాణాలు నడుస్తూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం పట్టించుకోదు, ఏ పార్టీ పట్టించుకోదు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మార్పు వస్తుంది. ఈనాడు ఎన్నో మార్పులు వచ్చాయి మన సమాజంలో, దురాచారాలు ఎన్నో పోయాయి, మూఢ విశ్వాసాలు ఎన్నో పోయినాయి. వ్యతిరేకత వచ్చింది, విద్వాంసుల నుండి వచ్చింది, సామాన్యులు కూడా సహకరించారు లేదా ప్రభుత్వం సహకరించింది.
ఆనాడు ఉన్న తెల్లదొరలు సహకరించారు, చట్టాలు చేశారు, బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రం రాకముందే వచ్చింది. శారదా యాక్ట్ అంటారు దాన్ని. 28 వయసులో అమ్మాయిలకు పెళ్లి చేసేవాడు, చేయకూడదు, అది నేరము అని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఎందుకంటే మాకొని విద్వాంసులు నెత్తినోరు కొట్టుకుని ప్రమాణాలు ఆధారాలు చూపించారు, శాస్త్రాల నుండి చూపిస్తే అది బిల్లు పాస్ అయింది. అయినంత మాత్రం ఇప్పటికీ కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి, తెలుసా? మన దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. వెనుకబడిన తెగలు, ఆదివాసులు అట్లాంటి చోట్ల చాలా జరుగుతున్నాయి. కంప్లైంట్ చేస్తే కదా శిక్ష వేసేది, ఎవరో చూసిన వాళ్ళు ఉంటే కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారు, చూడకుంటే అందరూ దొంగలేనప్పుడు ఏం జరుగుతుంది? ఇట్లా సమాజం లోపల అనేక దురాచారాలు, మార్పు జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చాం. కానీ ఈనాడు ఈ సమాజంలో ఈ కాలానికి ఉండే దురాచారాలు, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అప్పుడు అన్ని పోయాయి, పాతవి పోయాయి కదా, ఇంకేం లేవు అనుకోకండి. కొత్త రూపాలు ధరించి మళ్ళీ వచ్చాయి, కొత్త కొత్తగా దాడి చేస్తున్నాయి. వాటిని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? చెప్పే వాళ్ళు ఎవరు? ఎవరు లేరు. అప్పుడు అదన్నా ఈ టీవీలు సినిమాలు లేనప్పుడు అంత మాత్రమన్నా సంస్కరణ జరిగింది, రిఫార్మేషన్. ఇప్పుడు అసలే లేదు. బోనాల పండుగ అని చెప్పేసి, ఇంకేదో పండుగ అని చెప్పేసి నడి బజార్లో జంతువులను చంపేస్తున్నారు, హింస జరుగుతుంది, గుళ్ళల్లో జరుగుతుంది. చిన్నప్పుడు మేమైతే చూడలేదు, మరి ఇప్పుడు అందట బహిరంగంగా చేసేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు. జంతు హింసా నిరోధక చట్టం ఉన్నది, చట్టం ఏం చేస్తుంది? చట్టం వచ్చి మీద పడుతుందా? ఆ చట్టంలో చలనం రావాలంటే మనుషులు కావాలి, ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేయగానే పోలీసులు ఎగిరి పరిగెత్తుకుంటూ రారు, ప్రెషర్ ఉండాలి, అప్పుడే వాళ్ళు యాక్షన్లోకి వస్తారు. 90 మంది ఇక్కడ, 99 మంది మా జంతు హింసకు అనుకూలంగా ఉంటే ఒక్కడు మా బొట్టు పడిపోతే మామూలు కూడా కొట్టి చంపుతారనమాట. అటువంటి ఊకలు, అటువంటి సమూహాలు, అసుర సమూహాలు పెరిగిపోయాయి నాడు సమాజం. మరి చట్టాలు ఉన్నాయి, మరి ఏం చేస్తాయి చట్టాలు? అన్ని చట్టాలు ఉన్నాయమ్మా, ఇప్పుడు ఉన్న చట్టాలు దానిలో అడిగితే. కానీ ఆ చట్టాలను అమలు చేయవలసిన అధికారులు కానివ్వండి, ఆ చట్టాల అమలును కోరుకునే ప్రజలు కానీ ఎవరు కలిగించడలే. అందరు దొంగలే. మద్యపానము మహాపాపము మహానేరము. మద్యపానం చేసి వాహనం నడపకూడదు, తెలియదే. ప్రతిరోజు 100,000 మంది పట్టుబడుతున్నారు. మన దేశంలో మొత్తం ప్రపంచంలోకెల్లా యాక్సిడెంట్లు జరిగేది, యాక్సిడెంట్లో చచ్చిపోయేవాళ్ళు మన దేశంలోనే ఎక్కువ. 500,000 మంది అటు ఇంచుమించు సంవత్సరానికి చచ్చిపోతున్నారు యాక్సిడెంట్. ఎలా చచ్చిపోతున్నారు అంటే అందులో ర్యాష్ డ్రైవింగ్, అంటే అతి వేగంగా నడిపించడం, ఒకటి మైనర్లు నడిపించడం, మూడవది ఎక్కువ మందికి మాత్రం మద్యపానము మత్తు పదార్థాలు సేవించి నడిపించడం, దీని ద్వారా జరుగుతున్నాయి యాక్సిడెంట్. కాబట్టి మరి చట్టాలు లేవా అంటే ఉన్నాయి. ఆ చట్టాలు సరిపోక కొత్త చట్టాలు చేశారు, కొత్త చట్టాలు చేసినప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి మౌలికంగా ఈ బుద్ధి లోపల మార్పు రానంత వరకు ఏ చట్టము, ఏ ప్రభుత్వము, ఏ పార్టీ, ఏ నాయకుడు ఏమి చేయలేడు, దేవుడు కూడా ఏమి చేయలేడు. మార్పు ఎక్కడ రావాలి? ఈ బుద్ధిలో రావాలి. చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ ఎక్కువ, మీరు గుర్తుపెట్టుకోండి. వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు ఈ మద్యపానంలో, డ్రింక్ అండ్ డ్రైవ్. దొరికేదంతా ఎవరు? 99 మంది చదువుకొని ఎంఏలు, బిఏలు, ఎంఎస్సీలు, బిఎస్సీ, వీళ్ళు చదివిన పిల్లలే, కాలేజ్ పిల్లలే. ఏదో పని పాట చేసుకుని కూలి పనులు చేసుకునే వాళ్ళు కాదమ్మా. పార్టీ చేసుకోవడం, దత్తిలేయడం, తాగడం, డ్యాన్స్ చేయడం అంతా కూడా ఇంగ్లీష్ చదువులు చదివిన వాళ్ళే చేస్తున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలు. కాబట్టి దీనికి అన్నిటికీ కారణం బుద్ధి దోషం. బుద్ధి దోషాలు పోగొట్టడానికి ఏ మందు పనిచేస్తుంది, ఏ టానిక్ పనిచేస్తుంది, ఏ ఇంజెక్షన్ పనిచేస్తుంది అంటే కేవలము సదుపదేశము. భగవంతుడు ఏం చేశాడు? సృష్టి చేసి కొండలు, గుట్టలు, పర్వతాలు, అడవులు, నదులు, లోయలు అన్నీ ఇచ్చాడు మనకు. పండ్లు, ఫలాలు, ఖనిజాలు ఏవి దాచిపెట్టింది లే, అన్నీ ఇచ్చి ఊరుకోలే. మనుషులు ఏమిటనేది దేవుడికి తెలుసు. ఇన్ని ఇచ్చినందుకు వీటిని సదుపయోగం చెయ్యడు వీడు, దురుపయోగం చేస్తాడని తెలిసి ఆ బుద్ధిశుద్ధి చేయడానికి ఏం చేశాడంటే వేదాన్ని మనకి ఇచ్చాడు. మళ్ళీ వేద మాతను ఇచ్చాడు. తల్లి లేని బిడ్డ పరిస్థితి ఏమవుతుంది అనేది తల్లి లేని వాళ్ళకు తెలుసు.
ఉన్నవాళ్ళకి తెలియదు. పోవే ఊరికే చెప్తుంటాను, నాకు నా వెంట పడుతున్నావు, తమ్ముడికి చెప్పు, అక్కకు చెప్పు అని వాడు అంటుంటాడు. కానీ తల్లి లేని, తల్లి యొక్క విలువ అనేది భగవంతుడికి తెలుసు కాబట్టి వేద మాతను ఇచ్చాడు. వేద మాత ద్వారా నీ బుద్ధి శుద్ధి చేసుకో, అప్పుడు ఈ ప్రపంచమంతా నీవు ఉపయోగించుకుంటావు, ఉపకారాన్ని పొందగలుగుతావు. ఈ బుద్ధి శుద్ధి కానంత వరకు ఈ ప్రపంచమే నువ్వు, ప్రపంచం మాయలో పడిపోతావు, దురుపయోగం చేస్తావు. నువ్వు చెడిపోవడమే కాకుండా వంద మంది చెడబడతావు. అందుకని ప్రపంచం కంటే గొప్పది ఏమిటి? ప్రపంచం అంటే దృశ్యం. దృశ్యం కంటే గొప్పది ఏమిటి? శబ్దం. శబ్దం అంటే వేదం. వేదము కంటికి కనబడదు, శబ్ద రూపంలో ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడే మాటలు ఎవరి కంటికి కనబడుతున్నా? వినాల్సిందే, విని మన బుద్ధి శుద్ధి చేసుకోవాలి. అందుకే భగవంతుడు ఎన్ని సుఖాలు ఇచ్చినప్పటికీ వేదం ఇచ్చాడు, యజ్ఞాన్ని కూడా ఇచ్చాడు. రెండు తీసేయండి, ఈ రెండు లేని సమాజాలు ఎలా ఉన్నాయి? ఈ రెండు లేనటువంటి మానవులు ఎలా ఉన్నారు ప్రపంచం అంతా మీకు తెలుసా? చూడండి, రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఎవరు చేసింది? ఎవరు? భారతీయులు చేశారు, హిందువులు చేశారు. చెప్పండి, చేయలేదు. సరే, ఇప్పుడు రెండు మూడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, రష్యాకు, ఉక్రెయిన్కు, మళ్ళీ పాలస్తీనాకు, ఇజ్రాయెల్కు జరుగుతున్నాయి కదా. రెండేళ్ళు మూడేళ్ళు అయినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వేల లక్షల కోట్లు ఖర్చు అయిపోయినాయి. చేస్తుంది ఎవరు? ఎక్కడ యజ్ఞం ఉన్నదో, ఎక్కడ వేదం ఉన్నదో అక్కడ శాంతి ఉంటుంది. ప్రత్యక్ష నిదర్శనం ఎందరు తెలుసు? గుజరాత్లో అప్పుడు 20 ఏళ్ల కింద భూకంపం వచ్చి గుజరాత్ పోలేడు, మంది చచ్చిపోయారు, కూలిపోయి ఇళ్ళు కూలిపోయి పశువులు చచ్చిపోయిందో చచ్చిపోయి. గుజరాత్లో మహర్షి దయానందుడు పుట్టిన ఊరు టంకారా అని ఉంది, కొంతమంది వెళ్ళి చూసి ఉంటారు యాత్ర. టంకారాలో మరి దయానందుని స్మారక స్థలం ఉంది, అక్కడ గురుకులం ఉంది, అందులో 50 మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అప్పుడు భూకంపం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా కుప్పకూలిపోయాయి, ఎంతో మంది తెచ్చిపోయారు. కానీ టంకారాలో మాత్రం భూకంపం రాలేదు, ఎవ్వరూ చనిపోలేదు, అన్ని భవనాలు సురక్షితంగా ఉన్నాయి. ఇది నేను తర్వాత కనుక్కుంటే తెలిసింది, ఎందుకంటే నిత్యం అగ్నిహోత్రం జరుగుతుంది అక్కడ, ధర్మం అనేది ఉంది. వీళ్ళు ఏం చేశారు? ఈ బ్రహ్మచారులు 50 మంది కూడా ఆ భూకంప బాధితులు చుట్టుపక్కల ఊళ్ళంతా వెళ్ళి ఆ శిథిలాలు తొలగించడము, సహాయం చేయడము, వాళ్ళని కాపాడడం, ఎందుకంటే వీళ్ళు సురక్షితంగా ఉన్నారు కాబట్టి ఆ పనులు